మేమేం చేస్తా, అవి కోర్లకి అన్నదానాన్ని, ఆ కూరలు అమ్ముకునేటువంటి పిండికి కూలిది, ఆ కూలి పట్టుకెళ్ళి వాడు ఆహారం రాత్రి ఒక చోట ఎక్కడికి పెడితే అక్కడ వీళ్ళు వస్తూ ఉన్నారు. దినదినము పేరం తమ్ముడు తిరిగి చూడు అంటే మొత్తం ప్రపంచగానే నడుపుతూ ఉంటుంది. మహాలక్ష్మి స్వరూపంలో ధనమూల విధం చేయండి. ఈ ధనము అనేటువంటిది లేకపోతే ఏమీ ఎన్ని కబుర్లు చెప్పినా విష్ణు అంతటి వాడికే ఆవిడ లేకపోతే పర్వాలేదు. ఉదోకానికి వచ్చిచ్చాడు తెలుసు కదా, ఆఖరికి పాలే చెప్పులో దెబ్బతిని. లక్ష్మి అనేటువంటిది లేకపోతే ఎటువంటి వాడు కూడా ఎందుకు కొరగాడు ఒకటే విషయం. ఇంకా ఆ లక్ష్మి లక్ష్యంతో ఉంటే అది నిలవుతుంది, లేకపోతే ఉండదు. కష్టిస్తుంది అపాయించాలి కదా, నా ఇష్టమని ఖర్చు పెడితే ఉండదు. ఆకారము పెంచు తర్వాత నిన్ను పెంచు సార్ ఉంటుంది అవి. లక్ష్యముగా కష్టపడి సంపాదించావు, లక్ష్యముగా దాని అవసరానికి మించి ఖర్చు పెట్టకు, నీకు హక్కు లేదు. సంపాదించే హక్కు ఉంది కానీ ఖర్చు పెట్టేటువంటి సమయంలో యోచించి ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత మీ మీద పరిపూర్ణంగా ఉన్నది. అది దేని ఖర్చు పెడుతున్నావు, సద్వినియోగం చేస్తున్నావా? కళాకారాన్ని దగ్గరికి వస్తూ ఉంటుంది పెడతాం. సద్వినియోగం చేయవు కదూ, కొన్నాళ్ళలో ఎప్పుడూ మీ ఇంటి మొహం చూడకూడదు అనుకుంటుంది. కేవలం రూపాయికి ఆయుధాలే కాదు, దాన్ని ఖర్చు పెట్టి ఒక వస్తువును కొంటావు, దాని ఇంట్లో నీ ఇష్టం వచ్చిన వదిలేస్తావు, నిర్లక్ష్యాలతో చూస్తావు, వస్తువులు లేదా లేకుండా. గృహము కూడా గృహలక్ష్మి, ఇన్ని లక్ష్మి అష్టలక్ష్మి ఏమని చెప్పారు కానీ గృహలక్ష్మి, ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు ఏమన్నారు గృహలక్ష్మి. లక్ష్మి కాదా ఆవిడ, లేకపోతే ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు పెడుతున్నారు, ఎక్కడ కూర్చుంటే ఉపయోగమే ఉందండి. ఆ గృహలక్ష్మి ఉంటేనే ఇంటికి కళ, లేకపోతే ఏమవుతుంది? ఆ ఉపయోగం ఏముంది, మంచి ఉందో చెప్పారు. కబుర్లు వింటే కడుపు నిండుతుంది రండి, నిజాలు లోపలు రండి అని చాటుగా కాస్తుంది. ఏదైనా పెట్టాం అయ్యా ఆటలు పెట్టండి, అప్పుడు అన్నం పెడతారు, ఆవిడ నమస్కృతాలు ఆమె పలకరిస్తూ ఉంటారు. ఎంత పేరు పోయింది ఆవిడ ఇంటికి పెడతారు. కారణం ఏమిటి? అందరూ కూడా అమ్మదారులకు బిడ్డలు, అమ్మ కడుపు చూస్తుంది, భార్య జీవం చూస్తుంది కదండి. అయితే ఇక్కడ ఈ భార్య అనేటువంటిది ఏం చేస్తుంది? అందరి కడుపులు చూడవలసి వస్తుంది, మొగుడు చేపు చూసుకోకూడదు అవునండి. ఆ రకంగా అందరికీ గృహలక్ష్మి యొక్క వెలుగు ఏంటంటే యజమానికి బయట నుంచి లోపలికి వచ్చేసరికి ఆలనా పాలనా చూసి నవ్వుతో ఒక మంచిని ఇస్తే సమస్త కష్టాన్ని మర్చిపోతారు. అది గృహలక్ష్మి. ఇలా ఒక్కొక్క లక్ష్మి యొక్క వ్యవస్థ ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క స్వరూపంగా చెప్పారు. దీని గురించి ఇంకా చాలా విశ్లేషణ ఉంది, మనం తొందరలో చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకోవడానికి మనకి టైం మంది కాదు. నేస్టార్ వచ్చేస్తున్నారు, నేస్టార్ ప్రవచనం చేస్తారు, అద్భుతమైనటువంటి విషయాలు. అలాగే తర్వాత వాళ్ళ అదృష్టం కృష్ణానందగిరి స్వామి వారు ఏం చేస్తున్నారు, ఆ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ప్రవచనం కూడా ఇవాళ ఉంటుంది. అచేత స్వామి వారు వచ్చేదాక మనం నేస్టార్ టైం నియంత్రిస్తారు. ఇప్పటికే చాలా టైం తీసేసుకున్నాను. మరి నేస్టార్ వచ్చి ఆ దివ్యమైనటువంటి అమృతవాక్యాలు మనకి వినిపించి అందరినీ ధర్మీలు చేయవలసిందిగా వారిని ఆహ్వానం ఆసనం మీదకి ఆ వేదిక మీదకి. మానవుని నడిపేటువంటివి మూడు గుణాలు అని చెప్పారు. ఈ గుణాలు ఎట్లా ఏర్పడుతున్నాయి మానవులకు? ఈ మూడు గుణాలు ఏమిటి? సత్వం రజస్తమైతి గుణాః ప్రకృతి సంభవాః నిబద్ధంతి మహాభావో దేహే. రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలు మానవుడిలో ఉంటాయి. ఈ గుణాలు ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి మనలోనికి? ప్రకృతి సంభవాహ. ప్రకృతి అంటే స్వభావం, ఆ స్వభావం ఒకటి ఏర్పడింది మనకు.
ఎట్లా ఏర్పడింది ఆ స్వభావము? ఈ ప్రపంచంలో అనేక రకమైనటువంటి మంచి చెడ్డ వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఆ వస్తువులన్నిటినీ మనం మన కంటి ముందు ఏం కనిపిస్తే ఆ వస్తువు వైపుకి మనం ఆకర్షింపబడతాం. మన అదృష్టవశాత్తు మన ముందు మంచి ఉన్నట్టయితే ఆ మంచిని చూస్తాం, ఆ మంచి వైపుకి ఆకర్షింపబడతాం. ఆకర్షింపబడిన తరువాత మనలో ఆ మంచి భావనే ఏర్పడుతుంది. అట్లాగే ఒక చెడ్డ పరిస్థితులు మనకు వచ్చినాయి, ఆ చెడ్డ వస్తువుకు ఆకర్షింపబడినాం, అప్పుడు మనకు ఆ చెడ్డ వస్తువు మీద ఉండేటువంటి ఏ కోరిక అయితే ఉన్నదో అది మనలో చెడ్డ భావనలు కలిగిస్తుంది. దాంతో మన ప్రవర్తన దుష్టమైనటువంటి ప్రవర్తన ఏర్పడుతుంది. మరొక ఉదాహరణ ఏమిటంటే, మనం ఎట్లాంటి వారితో స్నేహం చేస్తే అట్లాగే మన బుద్ధి మారుతుంది. ఎట్లా వస్తువులతో మనం పరిచయం కలిగి ఉన్నట్టయితే మన బుద్ధి అట్లా మారుతోంది. ఎలాగా ఒక రాజకీయ నాయకులతో మనకు పరిచయం ఏర్పడింది అనుకోండి, మనకి ఏమి తెలియకపోయినప్పటికీ వారితో తిరుగుతూ ఉంటే ఈ ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏమిటి, వీరికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, వీటిని ఏ రకంగా నివృత్తి చేయాలి వారు ఆలోచిస్తూ ఉంటారు. అమ్మకు చూపించాడు, అరటిమండో అరటిమండో అని ఎక్కడికి అంది తంపలో నీయ బాగా తీసుకున్నావు అని చెప్పి సంతోషించిందమ్మ. ఆ పిల్లాడు తిన్నాడు, అరటిపండు తినేశాడు. ఆ తరువాత నుంచి పిల్లాడి యొక్క బుద్ధి వాడి ఆ చిన్న వయసులో ఏం చేసినప్పటికీ కూడా ఆ బుద్ధి అట్లాగే వక్ర మార్గాన్ని పనిచేస్తూ ఉంటుంది. చివరికి ఏమైంది అతని స్థితి అంటే, ఈ దురలవాటు పెద్దయ్యే కొద్దీ విలాసంగా డబ్బు సంపాదించేవాడు, దురలవాటు అతని దగ్గర లోనైపోయినాడు, గోపిడీలు మరిగినాడు, ఎన్నో హత్యలు చేశాడు, ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తిని అక్కడ వాళ్ళు అడిగారు, నీ కోరిక ఏమిటి? మా అమ్మను చూడాలని ఉంది అన్నాడు. సరే, అమ్మను ఇతన్ని ఉంచినటువంటి శవ దగ్గరకు తీసుకొచ్చారు. అమ్మ వచ్చి బిడ్డను చూసి కన్నీళ్లు కాలుస్తోంది. కాలుస్తూ ఉంటే ఈ పిల్లాడు ఏం చేశాడు, అమ్మ పీక పట్టుకున్నాడు, పీక పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె తిరగల్ ఆడిపోతుంది. అక్కడ ఉండేటువంటి గార్డ్స్ వచ్చి, ఇదేమిటయ్యా, అమ్మ మీద మమకారం ఉంటుంది కానీ అమ్మని చూడాలి అన్నారు, పీక పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నామేమిటి అని వాటిని ప్రశ్నించారు. ఏమండి ఈనాడు నాకు ఈ దుష్టమైన సమయం వస్తుంది, మీకు గుణం అలవాటు అయ్యింది అంటే మా అమ్మే దానికి కారణం. నేను చిన్నతనంలో అరటి పండు దొంగిలించినప్పుడు సంతోషించి, మరొక వస్తువు నేను బయట నుండి తెచ్చుకున్నప్పుడు సంతోషించి, తరువాత ఈ చెడు మార్గం నాకు అలవాటు అయిపోయింది. ఆ మార్గం నుంచి తప్పుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నాకు వీలు పడలేదు. దోపిడీలు దొంగతనాలు హత్యలు వరకు వచ్చాయి. ఆమె ఆనాడే చెంప పెట్టు పెట్టి చీ ఇట్లాంటి దుష్టమైనటువంటి పని చేయకు అని మందలించిందంటే ఆనాడే నేను బాధపడుతుంది కదా, మంచి పని చేయదు కదా అనేసి చెప్తారు. అందరికంటే మొదటి గురువు అమ్మ. అమ్మ వల్లే మనం ఏమవుతున్నామో అర్థమవుతుంది. ఈనాడు మన స్వరూపం చూసి వీడు ఎట్లాంటి వాడు అంటే ఆ రూపాన్ని ఇచ్చినటువంటిది అమ్మ రూపాన్ని ఇచ్చింది, గుణాన్ని కూడా అమ్మే ఇస్తుంది. అందుచేత ప్రతి తల్లి కూడా ఏం చేయాలి, ఉప్పు బాలతో బిడ్డలకు సద్బుద్ధి లేనట్లయితే ఆ రకంగా ఉరిశిక్ష పడేటువంటి నీచునిగా తయారు కావలసినటువంటి పరిస్థితి ఈ మనిషికి ఏర్పడుతుంది. అందుచేత ఈ సత్వ రజ తమహ అనేటువంటి గుణాలు ప్రకృతి సంభవాలు ఆ వాతావరణాన్ని బట్టి వస్తున్నాయి. ఆ గుణం బట్టే మనం ప్రతి పని చేస్తూ ఉన్నాం. దాంట్లోంచి మన ఎట్టి పరిస్థితుల్లోనూ మారలేము, గుణమే ప్రకోపిస్తుంది. ఇక్కడ ఉపన్యాసం చెబుతున్నాను, చాలామందికి నీతులు చెబుతున్నాను,
ఎంతకు దిగేటట్టే ఏం ప్రకోపిస్తుంది నాలో, నాలో ఏ దుర్గుణమైతే ఉన్నారో అది ప్రకోపించాలి. ఉపన్యాసం అయిపోయింది, ఎవరికి వస్తుంది? భక్తుల కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మొదలు పెడతారు? గోధుమ నీళ్ళు పెట్టాలి అని మొదలు పెట్టారు. అది నా లక్ష్యం పెట్టిందమ్మా. అయితే ఇంత చెప్పాము, ఇంత చక్కగా అందరికీ బోధించగలిగాము. మరి నాకు ఆ బుద్ధి మంచిలో ఎందుకు పెట్టలేదు? నాకు ఆ రకమైనటువంటి నీచ లక్షణం ఉన్నది. చెప్పడం వరకు పనికొద్దు తప్ప చేయడం వరకు పనికి రావడం లేదు. అయితే ఇది మారదా? ఈ గుణం ఎప్పుడు ఎట్లా ఉండిపోవలసిందేనా? మరి ఆ గుణం ప్రకారంగా పనులు చేయవలసిందేనా? లేదు, తప్పనిసరిగా మార్పు చేసుకోగలం. ఎప్పుడు మారుతుంది? ఏ ఏ పరిస్థితుల్లో ఉంటే ఏ ఏ గుణాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయో ఆయా పరిస్థితులకు ఆయా పరిసరాలకు మనం దూరంగా ఉండాలి. దందోడి దగ్గర ఉండి నీతిగా ధర్మంగా న్యాయంగా నడవాలి అని ప్రయత్నం చేస్తే వీలు పట్టుకుందామా? ఆ దందోడు ఏం చేస్తాడు? ఒరే, నేను ఎప్పుడు తీసుకున్నాను, నాకు సహకరించి కూడా సహకరిస్తావని చెప్పేసి నేను తీసుకొచ్చాను, నువ్వు ఇక్కడికి వచ్చి రామం జపం చేస్తానంటే నా పని ఏమవుతుంది? పదరా మెడవాని మెడలు పట్టి ఆ దందడు ఏం చేస్తాడు? దొంగతనాన్ని కురిగొలుగుతాడు. అట్లాగే సాంగత్యం మనల్ని కురిగొలుగుతుంది. అందుచేత మనం ఈ తమోగుణ సంపన్నులమై ఉన్నామైతే ఆ తమస్సులోంచి రజస్సులోని, ఆ రజస్సులో నుంచి సత్వగుణంలోనికి మారేటువంటి అవకాశం ఉంది. నేను అజ్ఞాని అని గ్రహించేటప్పుడు, అంటే అజ్ఞాని యొక్క లక్షణాలు చెప్పారు, మూడు గుణాలు చెప్పారు. ఆ మూడు గుణాల్లో అజ్ఞాని గురించి ముందు చెప్పాలి చేతండి. ఆ స్థితి నుంచి మనం కొంచెం 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 జ్ఞానం ఉన్నటువంటి స్థితికి వెళ్ళాలి. అజ్ఞాని యొక్క స్థితి ఎట్లాగో భగవద్గీతలో చెప్పారు. ఏమిటంటే అండి, అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవ చ తమశ్చేతాని జాయంతే వివృద్ధే పూర్ణందన. అజ్ఞాని అప్రకాశ అంటే వాడి గుండెల్లో అంత చీకటే ఉండిపోతుంది. ఏనాడు వెలుగు ప్రసరించనే ప్రసరించదు. మంచి ఆలోచన అనేది వాడి గుండెల్లో చలానే రాదు. ఇది మంచి అని అతనికి తెలియదు. అందుచేత ఎప్పుడైతే మంచి భావన మనస్సులో ఉందో అప్రవృత్తి అంటే ప్రవృత్తి అంటే పని. ఏం పని చేస్తాడు? మంచి గుణమైనటువంటి వ్యక్తి మంచి పని చేయలేడు. అప్రవృత్తి చేయకూడనటువంటి నీచ అంటే నీచమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఈ అజ్ఞాని అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడం కోసము ఈ తమోగుణుడు ఎట్లా ఉంటాడో, రజోగుణ సంపన్నుడు ఎట్లా ఉంటాడో, అలాగే సాత్విక గుణ సంపన్నుడు ఎట్లా ఉంటాడో ఈ వివరాలన్నీ ఇచ్చి నీవు ఏ స్థితిలో ఉన్నావు గ్రహించడం కోసం ఇవి గీటు రాళ్ళుగా అక్కడ ప్రవేశపెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుచేత అజ్ఞానిగా ఉంటాడు వాడు చేసేటువంటి పనులు అప్రవృత్తి నీచాత నీచమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇక ప్రమా